ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని చెప్పేసి ఇంకొక చిన్న టిప్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటారా, టార్టాయిస్ రింగ్ అన్నమాట, అంటే తాబేలు ఉంగరం. ఇప్పుడు వచ్చేసి అందరూ వచ్చేసి తాబేలు ఉంగరం ధరిస్తున్నారు కదా, అది ఏ విధంగా ధరించాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి వచ్చేసి చూద్దాం. ఇది వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ధరిస్తున్నారండి, కానీ ఎలా ధరించాలా అన్నది ముఖ్యం. ఈ తాబేలు ఉంగరాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరూ ధరిస్తున్నారన్నమాట. ఇది వాళ్ళ శక్తిని బట్టి బంగారంలో కానీ, రత్నాల్లో కానీ, లేకపోతే పంచి లోహాలతో కానీ, వెండితో కానీ చేయించుకొని వేలికి ధరిస్తున్నారు. ఇది వచ్చేసి ఎందుకు ధరిస్తారంటే, పనులు వచ్చేసి ఏమైనా సరే జరుక్కోకపోయినా, అనుకున్నవి జరగకపోయినా, వృత్తి వ్యాపార వ్యక్తిగతంగా జీవితంలో ఎదగడానికి వచ్చేసి ఈ రింగ్ బాగా పనికొస్తుందని ధరిస్తారు. ఈ ఉంగరాన్ని అమావాస్య పౌర్ణమి రోజుల్లో చేయించుకోవాలి, ఎందుకంటే ఇవి వచ్చేసి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజులు కాబట్టి. ఈ ఉంగరాన్ని ఏ వారం ధరించాలంటే శనివారం బుధవారం మాత్రమే ధరిస్తే చాలా మంచిది. ఇది వచ్చేసి విష్ణు యొక్క దశావతారాలలో ఒక అవతారం కాబట్టి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ ఉంగరం ధరించేటప్పుడు విష్ణు సహస్రనామం ఒక 16 సార్లు చదివినట్లయితే మీకు మంచి పనులు అవి నెరవేరుతాయి. అదేవిధంగా చూపుడు వేలికే కాకుండా ఉంగరపు వేలికి కూడా ఈ ఉంగరాన్ని ధరించవచ్చు. ఈ ఉంగరం ధరించాక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే నష్టం అనేది జరుగుతుంది. ఏంటంటే ఈ ఉంగరం వచ్చేసి ఉదయం స్నానం చేసి ధరించాలి, రాత్రి పడుకునే ముందు తీసివేయాలి, అశుభకార్యాలకు వెళ్ళేటప్పుడు తీసేయాలి. ఈ విధంగా చేస్తే మీరు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయి, మీకు ధనప్రాప్తి కలుగుతుంది, అందరిలో నెంబర్1గా మెలగగలుగుతారు. ఈ విధంగా చేయలేని పక్షంలో ఆ ఉంగరం యొక్క ప్రభావం తగ్గిపోయి మీరు అనుకున్న పనులని ఏమీ జరగవు, తరువాత మీరే నష్టపోతారు. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.